జూన్ 2019 వరకు అమరావతి ఒక అతిపెద్ద నిర్మాణాల యాక్టివిటీ జరుగుతున్న ప్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 40,000 మంది కార్మికులు వారి నివాసాలు వారి అవసరాల కోసం పెట్టే సంతలతో అమరావతి కలకలాడుతూ ఉండేది. ఏ మూల చూసినా ఏదో ఒక నిర్మాణం జరుగుతూనే ఉండేది. అవన్నీ చూసిన రాష్ట్ర ప్రజలు మనకి ఒక మంచి రాజధాని వస్తుందని మురిసిపోయారు. భూములు ఇచ్చిన రైతులు తమకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశపడ్డారు. జూన్ 2019న ప్రభుత్వం మారిపోయింది. ఇక అంతే. అప్పటి నుంచి అమరావతి ఒక నిశ్శబ్ద నగరంగా మారిపోయింది. పునాదుల కోసం తవ్వినటువంటి గోతులు, మొండి గోడలు, సగం తవ్విన రోడ్లు, సగంలో ఉన్న నిర్మాణాలు వెక్కిరిస్తున్నాయి. అయినా ఈ ప్రభుత్వం ఏదో ఒకరోజు నిర్మాణం మళ్ళీ మొదలు పెట్టకపోతుందనే ఆశతో అక్కడ ప్రజలు ఎదురు చూశారు. కానీ వారి ఆశలు నిరాశలే అయ్యాయి. స్వార్థ రాజకీయాలకి అమరావతి బలైపోయింది. అమరావతిని మూడు ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో ఉన్న శాసన మండలి సెలెక్ట్ కమిటీకి పంపినా అవేమీ పట్టించుకోకుండా బిల్లు ఆమోదించుకున్నారు. ఇక నుంచి అమరావతి కేవలం శాసనసభకు సంబంధించిన శాసన రాజధాని మాత్రమే. అసెంబ్లీలో జరిగే సమయంలో మాత్రమే అమరావతి రాజధాని. అది కూడా అన్ని అసెంబ్లీ సమావేశాలు ఎక్కడే జరుగుతాయనే గ్యారంటీ లేదు. గట్టిగా ఓ 20-30 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ జరుగుతాయి. అయితే ఇప్పుడు ప్రశ్న, అమరావతి భవిష్యత్తు ఏమిటి? భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమిటి? ఇప్పటికే ఇక్కడ రోడ్లు వేశారు, నిర్మాణాలు సగంలో ఉన్నాయి. అవి దేనికి ఉపయోగపడవు. మరి రైతులను ఏం చేస్తారు? ఈ ప్రశ్నలకైతే సమాధానం సరిగ్గా లేదు. 90% పూర్తయిన భవనాలు ఏం చేస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ సొమ్మంతా నిరుపయోగమైనా కోర్టులు ఏం చెప్తాయి? ఇవన్నీ సమాధానం లేనటువంటి ప్రశ్నలుగా మిగిలేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో కోర్టుకెక్కి తమకు న్యాయం జరిగేలా చూసుకోవాలని అమరావతి రైతులు ప్లాన్ చేస్తున్నారు. వారికి సపోర్ట్గా సంఘీభావం తెలుపుతూ ఈ వీడియోని షేర్ చేయండి. ఎంతమంది అమరావతికి సంబంధించినటువంటి రైతులను సపోర్ట్ చేసేవారు యూట్యూబ్లో ఉన్నారో చూద్దాం.